ప్రధాన ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నది. ఏమనగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు. మీ ఇంట్లో టీవీ లేని పక్షంలో సెల్ ఫోన్ ఉంటే యూట్యూబ్ లోకి వెళ్లి టీసాట్ లైవ్ ద్వారా చూడగలరని తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమైన పాయింట్లు నోట్బుక్ లో రాసుకోవాలని, పాఠం ముగిసిన తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులకు ఫోన్ చేసి గాని లేదా వాట్సాప్ గ్రూప్ ద్వారా గాని అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఏదైనా ఇంటి పని ఇస్తే అదే రోజు పూర్తి చేయాలన్నారు. మీరు ప్రతిరోజు పాఠాలు వింటున్నారా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. మిస్ అయిన పాఠాలు మరలా తిరిగి రావు, కావున జాగ్రత్తగా వీక్షించి ఎఫ్ఏ మరియు ఎస్ఏ పరీక్షలను రాయాల్సి ఉంటుందన్నారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ద్వారా నివృత్తి చేసుకోగలరని తెలిపారు. మన యొక్క ప్రభుత్వం తెలియజేసిన విధంగా మనం అందరం కూడా సన్నద్ధులమై ఈ యొక్క ప్రయత్నాన్ని మనము మొదలుపెట్టినటువంటి సమయము. అదేవిధంగా విద్యార్థులైన వారు టీవీలో వచ్చేటువంటి, దూరదర్శన్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క లెసన్స్ను మీరు వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కన్సర్న్ టీచర్స్, మీ హెడ్ మాస్టర్లు, మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్ మరియు అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచర్స్ మరియు సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళందరూ యొద్ద మీ యొక్క నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళు వాట్సాప్ గ్రూపులు ఇప్పటికే తయారు చేసి అన్ని విషయాలను మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మీరు ప్రతిరోజు ఈ యొక్క టీవీలో కానీ, ఒకవేళ టీవీ లేనట్లయితే సెల్ ఫోన్లో ఉన్నటువంటి టీసాట్ లైవ్ ప్రోగ్రాం ద్వారానైనా సరే మీరు లెసన్స్ను వీక్షించగలరని ఆశిస్తున్నాం. వర్క్షీట్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఫిల్ చేసుకొని మీరు మీరు చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా ఇంకా డౌట్స్ వస్తే కన్సర్న్ టీచర్స్ని అడగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాఠశాలకు నార్మల్గా మనము ఏ రకంగా పొద్దున్న లేసి పాఠశాలకు వెళ్తూ ఉంటామో అదే రకంగా మీరు కూడా ఉదయాన్నే లేచి మీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని మీకు మీ బుక్స్ అన్ని చక్కగా మీ